టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్ నాయుడు అరెస్ట్ పై ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. నిబంధనల ప్రకారమే ముందుగా అచ్చెన్ నాయుడికి నోటీసులు ఇచ్చామని అనంతరం అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు. ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్ నాయుడు పాత్ర ఉందని సాక్ష్యాధారాలతో సహా నిరూపితమైందని అన్నారు. అయితే చట్టం దృష్టిలో అందరూ సమానమే అని చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని హోంమంత్రి తెలిపారు. ఈఎస్ఐ కుంభకోణంలో ఎంత పెద్దవాళ్ళు ఉన్నా వదిలిపెట్టేది లేదని తెలిపారు. కుంభకోణం జరిగింది అనేది మనం గతం నుండి చెప్తూ ఉన్నటువంటి విషయం. అందులో కూడా 100 కోట్ల రూపాయలకి మందులు కొనుగోలు చేయకుండా మందులు కొనుగోలు చేశామని చెప్పేసి తప్పుడు బిల్లులు సృష్టించి 100 కోట్ల రూపాయలు అలాగే వైద్య పరికరాలు కొన్నాము అని చెప్పేసి 15,000 రూపాయలు చేసే దాన్ని 60,000 రూపాయలకి కొనుగోలు చేసినట్లు పత్రాలు సృష్టించినటువంటి విషయం. అదేవిధంగా ఏది కూడా టెండర్లు పిలవకుండా డైరెక్ట్గా ఎవరికి కావాలో వాళ్ళకు కట్టబెట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఎవరైనా కానీ చట్టం తన పని తను చేసిపోతుంది. అధికారంలో ఉన్నప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు చేస్తే ఏదైనా స్కాములు జరిగినప్పుడు తప్పకుండా అది ఎప్పటికైనా మనం జవాబుదారీతనంగానే ఉండాల్సి వస్తుంది. అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం పోయినాక ఒక రకంగా కాదు. ఏదైనా స్కాములు జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇన్ని కోట్ల రూపాయలు ఇంత పెద్ద మొత్తంలో ప్రజాధనాన్ని వృధా చేసి వారి స్వలాభం కోసం పాల్పడినప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ఏ విధంగా వదిలేస్తుందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మనం ముందు నుండి చెప్తూనే ఉన్నాము దీంట్లో అవినీతి జరుగుతుంది, జరిగింది అని చెప్పేసి. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారి మీద విచారణ చేపట్టడం జరుగుతుంది. ఏదో అక్రమంగా అన్యాయంగా తీసుకెళ్లారని చెప్తున్నారు, అది తప్పు. ముందుగానే నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది, ఇచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. సాయంత్రం వారందరినీ కూడా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.